అందరికీ నమస్కారము. నా పేరు బి రామచంద్ర. నిజవల్లి గ్రామము, కుందరిపి మండలం, అనంతపురం జిల్లా. నేను 10వ తరగతి చదువుకున్నాను. మాది 8 ఎకరాల పొలం ఉండి 2014 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ప్రధాన పంట వచ్చేసి వేరుశెనగ. ఆ వేరుశెనగ అంతర పంటలు కంది, ఆముదము, సజ్జ, జొన్న, అలసందలు, పెసలు ఇవన్నీ పండించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం నేను 1 ఎకరా పొలంలో డ్రై సోయింగ్ డిపిఎం సార్ సలహాతో వేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం జూన్ మాసం వచ్చిన వర్షాలు పడలేదు. అందువలన డ్రై సోయింగ్ నేను 15 ఆగస్టు వేయడం జరిగింది. నేను డ్రై సోయింగ్ వేసే ముందు భూమిని బాగా కలయదున్ని చదును చేసుకున్నాను. తర్వాత 400 కేజీల ఘనజీవాంశం పొడి చేసి 1 ఎకరా పొలంలో చల్లుకున్నాను. 26 రకాల విత్తనాలు వేసుకున్నాను. అవి జొన్న, మొక్కజొన్న, కందులు, అనుములు, అలసందులు, సజ్జ, బెండ, మిరప, వంగ, టమోటా, ములెంగి, బీర, సోర, కాకర, వెల్వెట్ బీన్స్, జాక్ బీన్స్, ఆకుకూరలు, ఆముదం, కొర్ర, పప్పుశనగ, చిక్కుడు, నువ్వులు, ఉలవలు, క్యారెట్, బంతి. నేను తయారు చేసుకున్న బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి బంకమట్టి తీసుకొని ఈ విత్తనాలన్నింటినీ కలుపుకొని చల్లడం జరిగింది. తర్వాత మల్చింగ్ కొరకు కానగాకు, తంగడాకు, వేరుశెనగ పొట్ట, మలబరి కట్టెలు వీటిని తీసుకొని నా 1 ఎకరా పొలంలో మల్చింగ్ 3 ఇంచుల మందంతో వేయడం జరిగింది. విత్తనాలు చల్లిన తర్వాత 20 రోజుల తర్వాత అక్కడక్కడ మొలకలు వచ్చినాయి. నేను చల్లిన విత్తనాల్లో 15 రకాల మొలకలు వచ్చాయి. ఇంకా 10 రకాలు వర్షం పడిన తర్వాత మొలకలు వచ్చాయి. 15 రోజులకు జీవామృతం పిచికారీ చేశాను. నా 1 ఎకరా పొలం చుట్టూ కంచె వేసుకున్నాను. ఎందుకనగా ఈ డ్రై సోయింగ్ పొలంలోకి ఎలాంటి పశువులు రాకుండా రక్షక కంచెని వేసుకున్నాను. ఈ డ్రై సోయింగ్ విధానం ద్వారా నువ్వులు, సజ్జలు, ఉలవలు, అలసందలు మొదలైన ఆహార ధాన్యాలను నా కుటుంబానికి పండించుకోగలిగాను. ఈ డ్రై సోయింగ్ వేయడం ద్వారా వర్షం రాకపోయినా ఎలాంటి పంటలైనా పండించుకోవచ్చు అని తెలుసుకున్నాను. ఈ డ్రై సోయింగ్ చూసి మిగతా రైతులు కానీ వేసుకోవాలని ముందుకు రావడం జరిగింది. ఈ డ్రై సోయింగ్లో నేను పెట్టిన పెట్టుబడి నువ్వులు, సజ్జలు ద్వారానే మాకు ఆదాయం వస్తూ ఉంది. మిగతా అంతర పంటల ఆదాయం అంటే వస్తుంది. ధన్యవాదాలు.